वेलकम टू मी वन रंग कुमार चैनल ऑल इन वन चैनल सो मन चैनल एजुकेशन एम्प्लॉय पेंशन संबंधित न्यूज़ అయితే నేను ఇస్తాను सो మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పత్రిక ప్రచురణార్థం ఈ రోజు అనగా 9/7/2021 తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ జి ఆస్కారావు మరియు వారి కార్యవర్గం ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్యనాథ్ దాస్ గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఈ క్రింది సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించి వాటి సత్వర పరిష్కారం కోరడమైనది సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దుపరిచి ఓపీఎస్ విధానాన్ని అమలుపరచవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది అన్ని ప్రభుత్వ శాఖల్లో డిఎస్సి ద్వారా నియమకం పొందిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులైజ్ చేయాలని విజ్ఞప్తి చేశాము 25/11/93 కంటే ముందు నియమితులైన కాంటింజెంట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలి జీవో 142 ద్వారా మినిమం టైం స్కేల్ అమలుపరచాలి సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి బదిలీలకు అవకాశం కల్పించాలి ఈ బదిలీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అవకాశాన్ని కల్పించాలి వైద్య ఆరోగ్య శాఖలో జీవో 64 తక్షణ రద్దుపరచాలి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్-19 బారిన పడ్డ ఉద్యోగులకు మంజూరు చేసిన 20 రోజుల హాస్పిటలైజేషన్ క్వారంటైన్ సెలవు విధానాన్ని వారి సెలవుల నిల్వల నిబంధనలను క్షేత్రాలను బట్టి కాకుండా ప్రతి ఉద్యోగికి కోవిడ్ సెలవు కల్పిస్తూ పూర్తిగా మార్పులు చేయాలి రాష్ట్ర విభజన అనంతరం కేవలం హెచ్ఓడి మరియు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే వారానికి 5 రోజుల సెలవు విధానాన్ని గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న అట్టి విధానాన్ని పునఃసమీక్షించి రాష్ట్రంలో 13 జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 50 మందికి ఇట్టి 5 రోజుల పని విధానాన్ని అమలుపరచాలి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏసీబీ వంటి కేసులో సస్పెన్షన్లో ఉన్నప్పుడు లేదా మరి ఏదైనా క్రమశిక్షణ చర్యలు పొందినప్పుడు అట్టి కేసులో ఎటువంటి ఛార్జ్షీట్ దాఖలు పరచినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు మరియు వివిధ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం 3 నెలలలోపే విచారణ జరిపి తీవ్రమైన కేసులలో అయితే 6 నెలలలోపే విచారణ జరిపి వారి పోస్టింగ్ ఇవ్వాలని అలాగే క్రమశిక్షణ చర్యలు ముగించాలని ఈ దిశగా రూల్ 8 మరియు 19 ఏపీ సర్వీసెస్ రూల్స్ సిసిఏను సవరించాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఉద్యోగులు చిరాస్తి కొనుగోలు చేసినప్పుడు 100,000 రూపాయలు మాత్రమే దాటితే సంబంధిత శాఖ ముందస్తు అనుమతి పొందడం పరిమితిని సవరించి 2,50,000 వరకు అనుమతించాలి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అనేక అపరిష్కృత సమస్యలతో బాధపడుతున్నారని చిరకాలంగా ఉన్న తమ గ్రీవెన్స్ను పరిష్కరించగలరని ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి పెరిగినందున తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షన ఉన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని తక్షణమే సమావేశపరచాలని అందులో తమ సంఘం సుదీర్ఘ సమస్యలపై సమగ్రంగా చర్చగలదని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వేతన స్కేల్తో కూడిన 11 పిఆర్సీ సిఫార్సు తక్షణమే అమలుపరచాలని ఇప్పటికే 3 సంవత్సరాలు ఆలస్యం అయినందున ఉద్యోగులు ఓపికతో సహనంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు మొన్న జూలై నెలతో కలిపి 7 డిఏలు పెండింగ్లో ఉన్నవి కావున తక్షణమే కనీసం 5 డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు అంతేకాక ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని లేని ఎడల నిబంధన ప్రకారం వడ్డీ చెల్లించే పరిస్థితి వస్తుందని కావున అట్టి పరిస్థితి రాకుండా తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల సమయంలో ప్రతి సంవత్సరం ఏసీఆర్లను సంబంధిత శాఖాధికారులచే మాత్రమే ప్రారంభించేలా ఒక సమగ్రమైన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ నుండి అన్ని ప్రభుత్వ శాఖాధికారులకు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు